చూడాలనుంది. ఆఫీస్ లో వర్క్ ఉంది. టీసి జస్ట్ బిల్లవింగ్. నో నో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్ నాకేం చెప్పదు, తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదు అంజలి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంకా అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం. ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పేవాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. ఇక్కడికి మధుమతి వచ్చింది. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు, ఇక్కడ చూడు, లేదు కదా అక్కడ కూడా చూద్దురా. అదా ఇందులో కూడా చూడు, లేదా లేదు కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. తాతా బాత్రూమ్ ని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నాకేం తెలియదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది మీరున్నారో నేను లోపలికి వెళ్ళాను, బయట నుంచి ఎవరో గడిపెట్టేశారు. గడి పెట్టింది నేనే కదా. ఎస్ బాస్. అటు కాదు ఇటు. ఓకే బాస్. ఇదిగో నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను, మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా? పైగా ఆటోలో వచ్చారు. ఆఫీస్ లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు, అందుకే ఆటో. పద ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది?
రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా? నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన? నా మీద ఏమీ డౌట్ వచ్చిండదు కదా. ఏమో చూపు నా మీద ఎప్పుడు పడుతుందో ఏంటో. మధుమతి నీవక్కడా నేనిక్కడ రా మధుమతి. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి, నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా, ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను మై డియర్ మధుమతి. అయితే నేను నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే, ఈ సీటు నీదే, ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును నేను బాస్ ని. ఐ యామ్ ద బాస్. 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 మధుమతి. yes boss. ఏంటలా చూస్తున్నావు? Come here. Coming boss. Thank you boss. నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా తాగే. కాఫీ ఎవరా సార్? బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. సార్ పిలిచారట. ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు? అది అంజలి గారు. అంజలి? అంజలి, ఐఎమ్ యువర్ బాస్ నాట్ అంజలి యు నో. మీరు చెప్పారు కాబట్టి. లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి ఆమె వర్కర్ ని కాదు కదా. చెప్పాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్. ఆఫీస్. హలో బాబాయ్, అక్కడ రాహుల్ ఉన్నాడా? అవునమ్మా ఉన్నాడు. అర్జెంటుగా రాహుల్ ని నా దగ్గరికి పంపించండి. అది అది కాదు ఇది కాదు, అర్జెంటుగా పంపించండి. అలాగే. అంజలి పిలుస్తుంది, అరగంటలో అక్కడ ఉండాలంట. సారీ సార్, నేను వెళ్ళను. వెళ్ళవా? అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను. బాబు నువ్వు అలా అన్నకు, అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది. ప్లీజ్ వెళ్ళు. మరి ఇంతకు ముందే అన్ననయ్యా, ఇంకెప్పుడు అలా అన్నను. వెళ్ళు. మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్తాను. రాహుల్ సార్, నిన్ను ఇలా అన్నానని అంజలికి చెప్పకు. ఓకే సార్. వెరీ సిన్సియర్ పర్సన్. ఎప్పుడు ఇలానే ముందు ఫ్యామిలీ బ్యాగ్ తగ్గించి సిక్స్ ప్యాక్ తెచ్చి. దిష్టి తగలకుండా ఉంటుందని ఈ ఫ్యామిలీ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. సార్ కాఫీ వద్దురా. వద్దా? ఆయనకి అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా. నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి. తాగు.